హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కేసి పక్కన ఏమన్నా గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నైట్ పూట వీడియో తీయడానికి ఏంటంటే మెయిన్ రీజన్, పగల వీడియోస్ చేయడానికి అసలు కుదరట్లేదండి. ఎందుకంటే అంతా బిజీగా వర్క్లోనే సరిపోతుంది. పగలు ఏం వీడియో చేద్దామన్నా కానీ కుదరట్లేదు. వర్క్ నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30, ఒకసారి 8 కూడా అవుతుంది. ఈరోజు అయితే 7:30 అయింది వచ్చేసరికి. ఇంకా యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే ఛానల్ రీచ్ అవుతుంది అనుకున్న టైంలోనే వీడియోస్ తక్కువ అయిపోయినాయి. అంటే కనీసం 3 రోజులకి ఒక వీడియో కూడా పెట్టలేకపోతున్నాం. సో ఎందుకంటే నైట్ పూట తీస్తేనేమో మొబైల్, పగలు తీస్తేనే మొబైల్లో క్లారిటీ రావట్లేదు అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంకా నైట్ తీస్తే ఇంకా ఆ క్లారిటీతో వీడియో ఎవరు చూడరని చెప్పేసి వీడియోస్ చేయట్లేదు. చేయకూడని మెయిన్ కారణం అదే ఏంటంటే మొబైల్ కొంచెం, అంటే కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. సో 1080 క్వాలిటీ పెట్టుకుని చూస్తేనే కొంచెం అంతంత మాత్రం కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే అందరి మొబైల్లో 1080 క్వాలిటీ కూడా ఉండదు కదా. సో అందుకే కొత్త మొబైల్ ఉన్న తర్వాత నుంచి వీడియోస్ కంటిన్యూస్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అంతవరకు గ్యాప్ ఇస్తే మళ్ళీ రీచ్ ఏమో తగ్గిపోద్దేమో, చెంత ఇంత కష్టపడి చేసింది మొత్తం వృధా అయిపోద్దాని అని చెప్పేసి అదొక చిన్న సందేహం ఉంది మళ్ళీ. అందుకనే ఇదైతే అదైంది, మొబైల్ కొనే లోపు మొబైల్తోనే వీడియోస్ అయితే చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను. క్లారిటీ ఎలా ఉందనేది కాదు, మన కంటెంట్లో మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా అదే రీచ్ అవుద్దని చెప్పేసి నేను అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే వచ్చాను నేను వర్క్ నుంచి, టైం అయితే 8 అయింది ఇప్పుడు. కాగానే ఆ గౌతమ్ గారు అయితే ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాడంట. నేను ఎప్పుడు పనికి వెళ్ళినా కానీ ఇంటికి వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు వాడు. ఇప్పుడు దాకా చూసాడు, వచ్చిన తర్వాత వాడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసింది వాడు. నేను వచ్చేసరికి 8 అయింది అని తెలిసి, అంటే తినలేదు, ఇంకా వాళ్ళు కూడా నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏమో వాడు మళ్ళీ ఇంకో సడన్ ట్విస్ట్ ఇచ్చాడు, డాడీ నాకు ఇది కర్రీయే కావాలి, ఇప్పుడు నాకు కోడిగుడ్డు కావాలి, కోడిగుడ్డు కర్రీయే కావాలన్నది. సో మా ఆవిడ ఆమెసుకుంటుంది, ఇప్పుడే పాపం బెండకాయ కర్రీ చేసింది, మళ్ళీ కోడిగుడ్డు కర్రీ నేను చేయలేను అని చెప్పాను. సో వాడి కోసం నేను ఇప్పుడు వాడికి ఇష్టమైన ఎగ్ కర్రీ తయారు చేస్తాను. అంటే డిఫరెంట్ స్టైల్లో నా స్టైల్లో నేను చేస్తాను. వాడికి ఎలా ఇష్టమో నాకు తెలుసు కాబట్టి నేను ఒక డిఫరెంట్గా ఎగ్తో కర్రీ చేసి చూపిస్తాను, చూడండి. వీడియో చివరిలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.
విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను వీడియోస్ తీసే మొబైల్, ఏ మొబైల్ అని చెప్తే మీరు షాక్ అవుతారు కూడా. అది జస్ట్ చాలా లో ప్రైస్ మొబైల్, జస్ట్ అది ఓన్లీ కాల్స్ మాట్లాడడం కోసం అని తీసుకున్న మొబైల్. అది అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసాను, ఆ మొబైల్తోనే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ మొబైల్ ఏంటంటే పోకో C51, ఓన్లీ జస్ట్ 8 MP కెమెరా, ఫ్రంట్ ఏమో 5 MP, బ్యాక్ ఏమో 8 MP. నేనైతే అసలు వీడియోస్ కోసం లేదు, జస్ట్ నార్మల్ యూస్ కోసం తీసుకున్నా. తర్వాత ఏదైనా మంచి మొబైల్ తీసుకున్నావులే అనుకున్నాను. ఫస్ట్ తీసుకున్నావులే ప్రస్తుతానికి మొబైల్ వాడదామని చెప్పి తీసుకున్న తర్వాత ఏంటంటే యూట్యూబ్ చేయాలని నాకు కూడా ఒక కోరిక అయితే కలిగింది, ఐడియా వచ్చి. సరే ఏదైతే నాకు కొత్త కెమెరా క్వాలిటీ గురించి కూడా అంత ఆలోచించకుండా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసిన తర్వాత తెలిసింది కెమెరా ఉన్న మొబైల్ అవసరం పడిద్దని. కెమెరా ఉన్న మొబైల్ అవసరం పడిద్దని నాకు అప్పుడు వరకు తెలియలేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడు ఉన్న హై క్వాలిటీ మొబైల్, హై క్వాలిటీ కెమెరాలు ఏ మొబైల్ కొనాలని మినిమం 25,000 పైనే ఉన్నాయి, అంటే తక్కువ రేట్లో ఉన్నాయి. కానీ అంత ఫీచర్స్ ఏం లేవు. నా దగ్గర ఉన్న మొబైల్ అంటే జస్ట్ 64 GB 4G 64 GB, ఒక్క వీడియో తీయగానే స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం కోసం మళ్ళీ స్టోరేజ్ రీఫ్రెష్ చేసుకోవడం, ఏమైనా యాప్స్ డిలీట్ చేయడం ఇలా ఇంతనే సరిపోతుంది వీడియో తీసి షూట్ చేసి ఎడిట్ చేసి చేయడానికి. అందుకే ఒక వీడియో పోస్ట్ చేస్తే కానీ నేను రెండో వీడియోకి ప్లాన్ చేసుకోలేకపోతున్నాను. సో అందుకనే 15,000లో మొబైల్ అయితే చూశాను నేను. అదేంటంటే ఇన్ఫినిక్స్ నోట్ 30 మొబైల్ ఫీచర్స్ బాగున్నాయి, లో కాస్ట్, అలాగే 256 GB ఇంటర్నల్ మెమరీ ఉంది, 8 GB ర్యామ్, కెమెరా వచ్చేసి 108 MP A1 లెన్స్ కెమెరా ఉంది, ఫ్రంట్ ఏమో 13 MP ఫ్రంట్ కెమెరా ఉంది. మొత్తం అయితే యూట్యూబ్ ఛానల్, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మొబైల్ కూడా ఒకప్పుడే కొనుక్కొని స్టార్ట్ చేయాలనుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 30 అయితే చాలా బెస్ట్ మొబైల్. రివ్యూస్ కూడా చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గానే చెప్తారు ఆ రివ్యూ, మొబైల్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో నేను కూడా అదే తీసుకుందాం డిసైడ్ అవుతున్నాను. ఒకవేళ అది లేదంటే రియల్మీ కొత్తగా మొబైల్ లాంచ్ చేస్తుంది కదా, రియల్మీ C67, అది కూడా ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే మెమరీ ఒకటే కొంచెం తగ్గింది, 128 GB అది. కానీ మొబైల్ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, కెమెరా కానీ అన్నీ, బ్యాటరీ పికప్ అంతా కూడా చాలా బెటర్గా ఉంది ఆ మొబైల్. సో ఈ రెండింటిలో ఏదో ఒక మొబైల్ తీసుకుంటాను. మొబైల్ తీసుకున్న తర్వాత వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక పనికొచ్చి, అంటే ఎవరో ఒకరికి వ్యూస్ అయ్యే విధంగా ప్రతి ఒక్క వీడియోలో ఏదైనా యూస్ ఉంటేనే నేను వీడియో చేస్తాను. అంటే ఏదోరు ఇట్లాగా వీడియోస్ చేయడం ఏదో ఒకటి పెట్టేసాలని కాదు, నేను ఒక వీడియో చేస్తానంటే దానివల్ల ఎవరికైనా ఏదో ఒక ఉపయోగం ఉంది అంటేనే వీడియో చేస్తాను. ఈ మధ్య వ్యూస్ కూడా చాలా తగ్గిపోయినాయి, అంటే యూట్యూబ్ కూడా కొత్తగా అప్డేట్ అయితే తీసుకొస్తున్నట్టున్నారు, చాలామందికి వ్యూస్ డౌన్ అవుతున్నాయి అంటున్నారు. సో దానివల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు, వ్యూస్ అనేవి మనం మంచిగా వీడియో చేస్తే ఎప్పటికైనా వస్తాయి అని చెప్పి చేస్తున్నాం. చాలామంది క్రియేటర్స్ కూడా అంతే వ్యూస్ రావట్లేదని వీడియోస్ ఆపేసి డల్ అయిపోతున్నారు. సో వ్యూస్ కోసం మీరు అయితే ఆలోచించుకోకండి, వ్యూస్ అయితే ఆటోమేటిక్గానే వస్తాయి. మీరైతే మీ వీడియో మంచిగా థంబ్నెయిల్ పెట్టుకుంటే కొంచెం వ్యూస్ పెరుగుతాయి, అలాగే వీడియోలో కంటెంట్ కూడా మంచిగా ఉండేలా చూసుకుంటే ఇంకా వ్యూస్ బాగానే వస్తాయి. సో వ్యూస్ రావట్లేదని దిగులు పడకుండా మీరు కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క వీడియో క్లిక్ అయితే అమాంతంగా అన్ని వీడియోస్ కూడా ఆటోమేటిక్గానే వస్తాయి పైకి. సో వీడియో అయితే ఇదండి ఈరోజు. అంటే నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే వర్క్ చేసి ఇంట్లో వీడియోలు చేసి యూట్యూబ్, అంటే యూట్యూబ్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా మరి నాకది. అసలు యూట్యూబ్ ఛానల్లో రన్ చేసే వాళ్ళు అసలుకి ఎంత కష్టపడతారని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు యూట్యూబ్ వాళ్ళు చాలా గ్రేట్ అసలుకి, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లీడ్ చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ లీడ్ చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడే తెలుస్తుంది నాకు. మార్నింగ్ 6:30 7 వర్క్ వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చేసరికి 7 ఒకసారి ఇట్ అవ్వడం, మళ్ళీ వీడియోస్ అంటే మొన్నటి వరకు అంటే వర్షాలు అంతకుముందు కారణం వల్ల పని లేదు కాబట్టి ఇంటి దగ్గర ఉండటం వల్ల వీడియోస్ అన్నీ బాగా చేసుకున్నాం. ఇప్పుడు పని నడుస్తుంది, పని ఉన్నప్పుడే పని చేసుకోవాలి కదా అనే పనికి వెళ్ళి వీడియోస్ చేయడానికి అయితే టైం ఉండట్లేదు. మొత్తానికి కొత్త మొబైల్ ఉన్న తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఓ ఫైనల్ ఒక మాట చెప్పాను, మా వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.